సో బర్త్డే అంతా బాగా జరిగింది. ఆల్రెడీ మీరు చూసారు కదా వీడియోస్లో. అలానే చాలా మంది కామెంట్స్ చేశారు, చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. పేరు పేరున ధన్యవాదాలు అయితే నేను తెలియజేస్తున్నాను. అలానే నిన్న మొత్తం టోటల్ బర్త్డే అయిపోయిన తర్వాత చెత్త ఒక 5 బస్తాలకు వచ్చిందనమాట. చెమ్కీస్ అలానే స్ప్రేస్ గట్ట కొట్టాం కదా, చెమ్కీస్ అయితే ఒక 3 బాటిల్స్ అనుకుంటా చేశారు. సో ఎంత చెత్త వచ్చిందండి, ఎలా తుడుస్తుంటే ఇంకా వస్తుంది. సో ఇప్పుడే నేనైతే బట్టలు గట్ట మడత పెట్టాను. మళ్ళీ అమ్మ అయితే ఇక్కడ క్లీనింగ్ గట్ట చేస్తుంది. బాగా అంటే బాగా చెత్త ఎక్కువగా ఉందన్నమాట. నిన్న సగం పారేసినాం, మళ్ళీ మిగతా అన్నట్టు. ఈ బెలూన్స్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మొత్తం పడిపోయాయి అన్నమాట. బెలూన్స్ అయితే చూడండి, రూఫ్ మీద ఏం లేవు, కొంచెం కొంచెమే ఉన్నాయి, అన్నీ పడిపోతున్నాయి. సో ఆ బెలూన్స్ ఇవ్వండి, ఇక్కడైతే పెట్టాం మేము పిల్లలు. సో బెలూన్స్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో, అన్నీ పెట్టాం. ఎవరైనా పిల్లలు వస్తే ఇద్దామని చెప్పేసి అలానే మంచం కింద ఎక్కటే వెళ్ళిపోయాయి అనమాట చాలా బెలూన్స్. నైట్ టైము మొహం మీద పడ్డాయి, పిలుపు పిలుపు పడలేసాను నేనైతే మాత్రము. సో అలా జరిగింది టోటల్. కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాము అనమాట. సో అంతా అయిపోయింది. ఇప్పుడైతే మా ఆయనైతే బ్యాగ్ చూడండి, సో బ్యాగ్ అయితే సర్దీసుకుంటున్నారు. సో మమ్మల్ని వదిలేసి అతనైతే అశ్వరావుపేట మళ్ళీ డ్యూటీ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట. ఆల్రెడీ బస్కి టికెట్ కూడా రిజర్వేషన్ చేపించేస్తారు, కార్ అయితే ఉంచేస్తారు. సో అతను సింగిల్గా వెళ్తున్నప్పుడు ఇంకెందుకు కార్ అని చెప్పేసి ఉంచేస్తామన్నమాట. అతను వెళ్ళేసి మళ్ళీ ఒక 10 డేస్ పోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తారు. 10 డేస్ పోయిన తర్వాత ఏంటో మీరైతే ఏమనుకుంటున్నారో, ఒక అకేషన్ అయితే ఉంది నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అనమాట. ఏ ఆకేషన్ అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అదేంటో అన్నది నేను రివీల్ చేస్తాను, ఎంతకి ఏముంది అన్నది. సో ఇంకా 10 డేసే టైం ఉంది. సో 10 డేస్లో మళ్ళీ వస్తారు నా దగ్గరికి. సో అది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాగ్లో బట్టలు అయితే సర్దుతున్నారు. టైం అయితే 6:30 అయింది. సో పదండి అలానే కొంచెం సేఫ్ స్పెండ్ చేసి వద్దాం, కార్లో వెళ్దాం అన్నాం అనుకున్నాము. ఇప్పుడు పాప పడుకుంది, పాప లెగిసిన వెంటనే కొంచెం సేపు వెళ్ళి అలాగ మా ఇద్దరం పాప ముగ్గురం వెళ్ళి తిరిగేసి అయితే వచ్చేస్తాము సరదాగా వెళ్ళేసి. ఓకే నిలబడు నిలబడు. జాగ్రత్త. ఏంటది ఇప్పుడు ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము, పరోటా అయితే తిన్నాం అనమాట మేము. అది చూడండి, ఇంటికి వెళ్తున్నామా పరోటా తినేసి. సో వాటర్ అలా వాటర్ ప్యాకెట్లతో నొంపుతున్నారనమాట. యా కొడిగాల మళ్ళీ ఆదర్శ మా ఆయన అయితే అస్సలు తినలేదు. ఆదర్శ వద్దమ్మ చూడమ్మా. ఎక్కడ పెట్టావు ఎందుకు ఏడుస్తాను వచ్చి మళ్ళీ 1 వీక్ లో వచ్చేస్తాను. గీతమ్మా జాగ్రత్త ముందు అమ్మని జాగ్రత్త చూసుకో, అక్కడ చిన్నపిల్లలు. చూసా ఇది నవ్వుతుంది, వేడుస్తాను చిన్నపిల్ల అవతా ఇప్పుడు తెలియదు హాలే చెప్పేసి. డాడీకి బాగా చెప్పు ఇంకా దానికి తెలియలే వెళ్ళిపోతారండి.
ఉంది 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 బీరువ తాళాలు ఎన్నిసాము అక్కడ టేస్ట్ బాయ్ బాయ్ చెప్పు గీతమ్మ బాయ్ రెడీకి బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు అలా చెప్పు ఇక్కడ దొరకదు మాకు అన్న బాయ్ చెప్పే లేదే ఎల్లరనే దేమా కొందని చెప్తున్నా అది మీరు ఎల్లరనే ఉందే ఆ కార్ ఎక్కడ ఉండి పెందైతే బాయ్ ఈ బజార్ ఎక్కడికి వెళ్ళి ఇచ్చిస్తారు అనుకోండి ఫైనల్లీ వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయారు గీతమ్మతో ఇక్కడైతే బాధ పడాలన్నమాట మేమందరం కలిపి మాకు ఇక్కడ చొక్కలు చూపిస్తుంది నైట్ డ్యూటీలు పగల డ్యూటీలు అన్నీ చేయాలన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఏం చేసిందో బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ మొత్తం చింపేసి కింద దొరిసి అవన్నీ అలుకుతుంది అన్నమాట ఏంటి నువ్వు పెద్ద గుడ్ గర్ల్ కట్ కాదు బ్యాడ్ గర్ల్ అని చెప్తున్నాను అక్కడ ఒక 1 వీక్ 10 డేస్ అంటే ఒక 1 వీకే ఉంది టైం అనమాట 1 వీక్ లో మళ్ళీ వచ్చేస్తారు మళ్ళీ నా దగ్గరికి సో అదే అనమాట ఈ 1 వీక్ అయితే అతను చక్కగా అక్కడ వండుకొని అక్కడ ఉండేసి ఇంట్లో ఒక్కరైతే ఉండాల్సి వస్తుంది సో అదే అనమాట ఇప్పుడు ఎందుకు అయిపోయి వెళ్ళిపోయినప్పుడు ఏడిపోతుందిరా తర్వాత మళ్ళీ నేను ఏం తలుచుకోను వెళ్ళిపోతున్న మూమెంట్ ఉంటుంది కదా అక్కడ అప్పుడు మాత్రం కళ్ళంటి నీళ్ళు గడిపోతాయి అమ్మ వాళ్ళని వదిలిసి వెళ్ళిన అలాగే అనిపిస్తుంది అతను నన్ను వదిలిసి వెళ్ళిపోయిన అలాగే అనిపిస్తుంది అనమాట ఏటో ఇది ఫీలింగ్ వచ్చేసి అర్థం కాదు నా గీతం ఉంది కాబట్టి పర్లేదు టైం పాస్ అయిపోతుంది దాంతో టైమే చాలదు ఒక రోజుకి 24 గంటలు ఇంకో 48 గంటలు ఉన్నా చాలదనమాట లక్కీకి బిస్కెట్ వేస్తావా తన పేరు లక్కీ అనమాట సో ఎవరో పెంచుకొని వదిలేశారు ఇక్కడే ఉంటుంది మాక్సిమం నేనేస్తాను నువ్వు వేయకు నేనేస్తాను ఆదర్శ నువ్వు వేసిరా బిస్కెట్స్ ఓకే ఈరోజు లాగ్ వచ్చేసి ఇది సో అంతే ఇంకా రేపటి నుంచి మా ఇద్దరం ఎలా స్పెండ్ చేస్తాము ఎలా ఉంటామని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు షేర్ చేసుకుంటాను ఓకేనా బాయ్.